విక్టరీ వెంకటేష్కు, టాక్ బాంబ్ రోజాకు 22 ఏళ్లుగా మాటలు లేవు. అసలు ఈ సంగతి ఇండస్ట్రీలోని చాలామందికి తెలియదు. రోజా తన భర్త సెల్వమణితో కలిసి వెంకటేష్ని హీరోగా పెట్టి తాను హీరోయిన్గా చినరాయుడు పేరిట ఓ సినిమా తీయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. కానీ అదే చిత్ర కథాంశంతో విజయశాంతితో కలిసి వెంకటేష్ చినరాయుడు చిత్రంలో నటించారు. దాంతో రోజాకు తిక్కరేగింది. ఇదేంటి వెంకటేష్ ఇలా చేశావని అడిగితే అదంతా నిర్మాతల నిర్ణయమని, తన ప్రమేయం లేదని చెప్పాడు. ఈ గొడవ అయిపోయిన తర్వాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో పోకిర్ రాజా అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రోజానే హీరోయిన్. ఇందుకోసం రోజాను బాంబే తీసుకువెళ్లారు. ఓ హోటల్ రూంలో ఆమెను ఏ షూటింగ్ లేకుండా 3 రోజులు అలా ఖాళీగానే ఉంచారు. ఇదేంటని అడిగితే చెప్పేవారే లేరు. దీంతో ఆ తర్వాత రోజా తన భర్త సెల్వమణి బర్త్డే అని ఎవరికీ చెప్పా పెట్టకుండా చెన్నై చెక్కేసింది రోజా. తీరా 4వ రోజు నుంచి షూటింగ్ ప్లాన్ చేసుకున్న నిర్మాతలు షాక్ అయ్యారు. ఆమె వస్తే వారం రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తామని చిత్ర బృందం ఎంత చెప్పినా రోజా తోసిపుచ్చింది. చివరికి నిర్మాతల బాధ తెలుసుకుని వెంకి స్వయంగా ఫోన్ చేసి రోజాని షూటింగ్కి రమ్మని ఫోన్ చేశారట. ఎవరు చెప్పినా తాను వచ్చేది లేదని రోజా ఖరాఖండిగా చెప్పేసింది. ఆమె వచ్చిన తర్వాతే చివరికి షూటింగ్ అయింది. ఆ రోజు నుంచి వెంకటేష్ మళ్లీ ఈ రోజు వరకు అంటే 22 ఏళ్ల పాటు రోజాతో మాట్లాడలేదు. వీరిద్దరి మధ్య మాటలు లేవు.